మార్నింగ్ వెల్కమ్ టు టీఎత్ సెవెన్ విత్ పాస్టర్ జీవన్. దేవుడు మరొక శ్రేష్టమైన రోజును మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 145వ దావీదు కీర్తన 17:18 వచనాలు. సామ్ 145:17-18. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన మార్గములన్నిటిలో ఆయన నీతి గలవాడు, దేవుడు తన క్రియలన్నిటిలో ఆయన కృప చూయించువాడు. ఆర్ గాడ్ ఈజ్ రైచియస్ ఇన్ ఆల్ హిజ్ వేస్ అండ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ ఇన్ ఆల్ హిజ్ వర్క్స్. హిజ్ వేస్ అండ్ హిజ్ వర్క్స్, ఆయన మార్గాలు ఆయన క్రియలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మన దేవుడు నీతిమంతుడు గనుక నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో మన దేవుడు చేసేటువంటి క్రియలు కృపతో నిండినటువంటి క్రియలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ద వేస్ అండ్ వర్క్స్ ఆఫ్ అవర్ గాడ్ ఆర్ రైచియస్ అండ్ దే ఆర్ ఫిల్డ్ విత్ గ్రేస్ అండ్ మర్సీ. వాట్ అ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. అంతేకాకుండా ఈరోజు మనకు ప్రోత్సాహకరమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే, మన దేవుడు సమీపముగా ఉన్న దేవుడు. గాడ్ ఈజ్ క్లోజ్ ఆర్ నియరర్ టు అస్. మన దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు. మన కుటుంబము, మన బంధువులు, మన స్నేహితులు మనకు సమీపంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే కష్టకాలం వచ్చినప్పుడు, కష్ట సమయంలో బాధ కలిగినప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనకు ఆదరణ కావాల్సి వచ్చినప్పుడు, మనకు ఎవరైనా ధైర్యం చెప్పాల్సి వచ్చినప్పుడు, మన స్నేహితులు బంధువులు దూరదేశంలో ఆయా ప్రాంతంలో ఉంటే వారు కేవలము ఫోన్ మీద ఆదరించగలుగుతారేమో, కేవలం ఒక జూమ్ కాల్ చేసి మనల్ని ఆదరించగలుగుతారేమో అంతే. కానీ ప్రతినిత్యము మనకు సమీపంగా ఎవరన్నా ఉన్నారు అంటే అది మన దేవుడు మాత్రమే. హీ ఈజ్ ఆల్వేస్ నియరర్ టు అస్. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నీవు ఈరోజు ప్రోత్సహించబడుతూ ఉన్నావా? నీవు ఏ పని చేస్తూ ఉన్నా కూడా, నీవు ఏ ఆలోచనలు చేస్తూ ఉన్నా కూడా, నీ భవిష్యత్తు నిమిత్తము కానీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు గనుక ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపించగలుగుతాడు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు గనుక ఆయన నీ జీవితంలో చేసేటువంటి క్రియలు కృపతో నిండినటువంటి క్రియలు చేయబోతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. గనుక ఈరోజు మనకు ఉండవలసినటువంటి యాటిట్యూడ్ ఏంటంటే, మీరు గమనించండి, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. మనమందరం కూడా ప్రార్థనలు చేస్తాం, మనమందరం కూడా మొరపెడతాము, ఉపవాస ప్రార్థనలు చేస్తాము, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ప్రార్థన చేయడము చిన్నప్పటి నుండి క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసికి అలవాటుగానే ఉంటుంది. కానీ నిజముగా మొరపెట్టేటువంటి వారు చాలా అరుదు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 15:9 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. చాలాసార్లు మనం లిప్ సర్వీస్ చేస్తూ ఉంటాం, కేవలము పెదవులతో మాత్రమే దేవుని స్తుతిస్తూ ఉంటాం, పెదవులతో పాటలు పాడుతూ ఉంటాం, పెదవులతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, పెదవులతో బోధలు చేస్తూ ఉంటాం, సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే, నిజముగా మొరపెట్టువారు. నిజముగా మొరపెట్టువారు ఎవరు అంటే, హృదయపూర్వకంగా మొరపెట్టేవారు, హృదయపూర్వకంగా నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. కేవలం ఏదో నోటితో ప్రార్థన చేయాలి కదా, ఇట్ ఇస్ అ రిచువల్, పడుకోకముందు, భోజనం చేయకముందు ఏదో చేయాలి కదా అన్నట్టు చేయవలసినటువంటి ప్రార్థనలు కాకుండా, నిజముగా మొరపెట్టువారు, హృదయపూర్వకంగా దేవుడు సమీపంగా ఉన్నాడని తెలిసి, దేవుని మార్గంలో నీతి మార్గంలో అని తెలుసుకొని, దేవుని కార్యాలన్నింటిలో ఆయన కృపచూపు దేవుడు అని తెలుసుకున్న వారు అని అనుభవించినటువంటి వారు, వారు హృదయపూర్వకంగా, నాట్ జస్ట్ లిప్ సర్వీస్ బట్ విత్ ఆల్ దేర్ హార్ట్, దే ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ దే విల్ పోర్ అవుట్ దేర్ హార్ట్ టు గాడ్. ఈరోజు నుండి మనము ఇటువంటి ప్రార్థనలు అలవర్చుకోవాలి. దేవుడు అటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడు, అటువంటి వారికి సమీపముగా ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గనుక దేవుడి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేము నిజముగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మాకు సమీపముగా ఉన్నారని మేము తెలుసుకొని నాయన మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. నాయన మీరు మాకు సమీపంగా ఉంటే మాకు చాలు తండ్రి. తండ్రి, మీ మార్గములన్నిటిలో మీరు నీతి గలవాడవని, నాయన నీ
నీ క్రియలన్నిటిలో నీవు కృప చూపించే దేవుడవు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇది మొదలుకొని ప్రభువా ఏదో మేము నోటితో ప్రార్థన చేయాలి కదా అని నాన్న మరి అలవాటుగా ఏదో ఆచారంగా మేము ప్రార్థన చేయకుండా నిజముగా మొరపెట్టడానికి, హృదయపూర్వకంగా నిన్ను ఆశ్రయించడానికి, హృదయపూర్వకంగా నిన్ను వెదకడానికి, హృదయపూర్వకంగా ప్రభువా మేము ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ ఈస్ నియర్ యూ. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మే గాడ్ బీ విత్ యూ.